అది నువ్వు తెలుసుకోవాలి. తప్పు చేస్తున్నానని తెలుసుకుని నువ్వుగా మారేంత వరకు నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఏ వైపుకు వెళ్ళినా నిన్ను వదిలిపెట్టనురా. మన శత్రువులే నిర్ణయిస్తున్నారు. రమణ, దొంగల మధ్య గంధపు చెక్కల్ని స్మగుల్ చేస్తున్న వాళ్ళని పట్టుకున్న ఆఫీసర్ రవిని ఆ వీరభద్ర మనుషులు చంపేసి అండర్గ్రౌండ్ లో ఉన్నారు. పోలీసులు వాళ్ళ కోసం వెతుకుతున్నారు. నాకు తెలుసు రమణ, వాళ్ళందరూ ఏ కలుగులో దాక్కుని ఉంటారో నాకు తెలియదు. ఆ
ఎవడైతే మొదర్ దెబ్బ కొడతాడో వాడికేరా డబ్బు బంగారం ఆ అందుకే కొత్తగా వచ్చిన వాడికి అవకాశం మేము తర్వాత జాయిన్ అవుతాం అప్పుడే ధైర్యం వస్తుంది కొత్త వాడికి తాగా తాగదంటే వింటేగా ఫుల్గా తాగేసి కక్కుకుంటున్నాడు రేయ్ ఏంట్రా అలా చూస్తున్నా తంపి ఇక్కడే నిలబడి చూడు నా బిడ్డ ఎవరికి ద్రోహం చేశాడని ఇలా శవంగా తీసుకొచ్చి పడేశారు ఇంటికి ఎవరు వచ్చినా నన్ను కాఫీ తీసుకురా టీ తీసుకురా అనేవారు ఇప్పుడు చూడండి మిమ్మల్ని చూడడానికి ఎంత మంది వచ్చారో చూడండి ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా పడుకున్నారే చూస్తున్నావుగా
అన్యాయంగా ఒకని బలి తీసుకోవడం తప్ప నువ్వు సాధించిన దేవుడి వాణ్ణి చంపావు ఆ కుటుంబం నడివీధిలోకి వచ్చింది నువ్వు లోపలికి వెళ్తే నీ కుటుంబం గతి అంతే కదా అది ఎందుకు ఆలోచించలా ఎందుకు ఆలోచించలా తప్పు చేశాను ఈ కుటుంబానికి ఎంత కావాలో డబ్బిచ్చి సాయం చేస్తాను నువ్విచ్చే చిత్తు కాగితాలతో పోయిన ప్రాణం వస్తుందా అది వస్తుందా ఆ ప్రాణం వస్తుందా I'm not afraid of the dark.
తొలగించే చేతుల్ని మంచేమో ఏంటమ్మా దేవి దుర్గమ్మా దుఃఖం తలకిందులంటుంది అయ్యమ్మా ఏంటమ్మా దేవి దుర్గమ్మా దుఃఖం తలకిందులంటుంది అయ్యమ్మా చిన్న వయసులోనే సిగరెట్టు పడ్డారు చిన్న నన్న కరెది పెట్టి అడిగేరు పసువైన అమ్మని అమ్మానంటుంటే అచ్చి తెలుగు వాడు మంది అంటున్నాడు नोर मूसको उड़ कदा रोड अड़क कल्कटे वीडियो सोमे आड़ गोन को अन्न इंडे अन्न तो पेक इंत मरी हेलो शक्ति इकड़ू बाने चंपेस्ता शक्ति अरपला अलांटी फैटिंग चूस्ना तरह सुब्रह्मय्य गारु कट्टनरा वीडियो पटको कटे टूटोन इंस्पेक्टर तो माटा मनोलच्चा శక్తి ఫోన్ చేసాడా అవునమ్మా అత్తయ్య ఊర్ నుంచి వస్తోంది ఆ రిసీవ్ చేసుకోవడానికి బండి పంపించాలి నేను చూసుకుంటానమ్మా మర్చిపోకే అలాగే అమ్మా ఏంటి భద్రం ఇంత పని చేసావు నీ మానాన ఒకని దంపి సముద్రంలో పడేశావు వాడి పెళ్ళం కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూర్చుంది తనతో మాట్లాడి సెటప్ చేసేసరికి పిచ్చి పెట్టినట్టైంది दीन वाल पार्टी गोड़ो कवी को आपेयचुका एन हत्यल नी कोसम हत्य ना कोसम भद्रंटे ओ भय उड़ो अंदे निर्णय चचिपोन वाड़ मुख्यमा बतिक ने मुख्य हत्य तने भयपड़ा लेदा मारी काफी एला मारा रमण वेंकट रमण बोणी कॉलेज बाबू वेली तरवा रही नुच्चा बुस्सी डबुल को मल्ली रावला अवे यमक नरांस रक्तमे बीड़के असह्य कुछ कदम
మరేం పీకుదామని ఇంత పని చేస్తున్నారు అక్కడ జీవ మార్కెట్ లో ఏదో గొడవ జరుగుతోంది చూడండి ఓవర్ ఓవర్ సార్ ఏంటయ్య గొడవ మనం ఇక్కడ నలుగురిని పడేసి కొడుతున్నారు సార్ నథింగ్ సార్ నథింగ్ ఇక్కడ ప్రశాంతంగానే ఉంది ఓవర్ ఓవర్ నువ్వు పోయినవే రోజులు జిమ్ కెళ్ళి బాడీ పెంచేస్తే బహిల్ వాళ్ళన్న ఫీలింగ్ ఏంట్రా బాబు ఈడు పెద్ద పుడింగి డబ్బులు చేస్తున్నాడంట ఎత్తుకోరా నా వాళ్ళ కావట్లేదు తలగెత్తుకో వీధి వీధి అరుస్తూ తిరిగి అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కూల్ తీసుకో గోవిందరాజు నెంబర్ 26 ఫోర్త్ మెయిన్ రోడ్ వైజాగ్ 24 పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అడ్రస్ తెలియక ఇబ్బంది పడకూడదు కదా అందుకేరా ఆడు కొడితే నొప్పెడుతుంది యశోద హాస్పిటల్ సోమాజిగూడ మెయిన్ రోడ్ హైదరాబాద్ తన్నులు గట్టిగా తినేసినట్టున్నావు డాక్టర్ చూపించుకోవడానికి అడ్రస్ తెలియాలి కదా అందుకే అందుకే చిందులు ఇంతలా ఉన్నాయా నువ్వు నోరు మీరా రాస్కెల్ ఈవ్టీసింగ్ అని చెప్పి లోపలతో ఇస్తాను నువ్వెవరివి అసలు నువ్వెవరవయ్యా అమాయకులైన ఐదుగురిని నువ్వు ఒక్కడివి ఒక్కడివి పట్టుకుని కొట్టావే నీకు మనసు అనేదే లేదా అమ్మా ఒక్కడనే ఐదుగురు పట్టుకుని కొట్టకూడదు ఐదుగురిని ఒక్కడు కొట్టడం అనేది ఈ ప్రపంచంలోనే హలో హలో మేడం ఓ ఇది ఇంకా బాగుంది నువ్వు చేస్తున్న పనికి బాడీ గార్డ్ కూడానా అయ్యో అది కాదండి వాళ్ళు తప్పు చేశారు తప్పు చేశారా ఏం తప్పు చేశారు హత్య చేశారా అవును అందుకు పోలీసులు చట్టం కోర్టు ఉన్నాయి నువ్వెవరో అడగడానికి సరే తప్పే క్షమించు మిమ్మల్ని అందరినీ తలతల కాగుతున్న నూళ్ళు పడేసి అప్పుడాలు పెంచినట్టు బాగా పెంచాలి అప్పుడు కూడా నా కోపం చల్లారదు భలే చక్కగా మాట్లాడుతున్నావు మంచి దీవెనలు నువ్వు మాట్లాడుకు తోలు ఒలిచేస్తాను జాగ్రత్త అంత శ్రమ దేనికి ఒలిచినా లోపల రంగింతే ఏంటయ్యా ఎగటాలా ఆ మొహం చూడు చీకెత్తిన మామ టెంకలా ఎలా ఉందో అసలు మీలాంటి వాళ్ళు ఎందుకయ్యా ఇంకా బతుకుంటాం రోడ్డు మీద ఎన్ని పళ్ళు తిరుగుతున్నాయిగా దేని కింద పడి సావండి అలాగే తప్పకుండా ఓహో పోరా నువ్వు తొడుకున్న షూలో తేలుండి నిన్ను కుట్టాలి నువ్వు తింటున్న అన్నంలో బల్లి పడి మొత్తం వంశం అయిపోవాలి ఏదవనా అమ్మాయిలు భరతనాట్యం కాళ్ళతో చేస్తారు కదా ఇది నోటితో చేస్తున్నా అదిగా తమ్ముడు తిరుగుతున్నట్టుగా ఉందా ఇది రాసుకొని చదువుతున్నట్టుగా ఉంది తను వెళ్ళిపోయినా తిట్లని ఇంకా నాకు వినపడుతూనే ఉన్నాయి వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయింది బ్యాక్ టర్నింగ్ ఇచ్చుకో నోటితో రసాడించేస్తుంది రాత్రి ఎక్కలోనా నువ్వు కార్ ఎక్కితే బ్రేక్ ఫెయిల్ అయి చెట్టు గుద్దుకొని చస్తావు పైకి ఎక్కితే ఏం సమయ మాలాంటోళ్ళు లేకుంటే మీలాంటి వాళ్ళకి బతికేలేదు కదా అప్పుడు ఆ నల్లకోట తీసుకుని కాకులు తోలుకోవాలా
సరేగానే ఇవాళ ఏంది భోజనమో ఏముంది అప్పటిలాగా పప్పు చారే రోజు చారు తింటే ఒంట్లో రక్తం అట్టు ఉంటుంది చారే ఉంటుంది ఉండండి మా ఇంట్లో ఏం వండిందో తెలుసుకుందాం ఏమయ్యా ఇవాళ ఏం వండినా ఏందా తలకూర వేపుడు మూలగల సూపు పొట్టపయలు పులుసు గుండికాయ వేపుడు మాసం రోస్ట్ కాళ్ళ బాయ ఏమయ్యా వాటిలోకి ఏం చేసినా చపాతీలు చేసావా అలాగే అలాగే ఏమండి అందరికీ మధ్యాహ్నం భోజనాలు క్యారియర్లే వస్తాయి మీకు ఏకంగా గంగాలంతో వస్తుంది ఏం చేయమంటావయ్యా వకీల మా అమ్మ అనేది ఏమని నేను పుట్టిన వెంటనే మధ్యవేళను కొరికేసానంట అప్పుడు మొదలైన అలవాటు మార్చుకోలేకపోతాండా ఏమండి నీళ్లలో వెళ్లే పడవ నేల మీద నడిచే కారు ఆకాశంలో ఎగిరే విమానం ఈ మూడింటిని తప్ప అన్నిటినీ కొట్టి తినేసేలా ఉన్నారు మనుషుల్ని కూడా తినేవ్వండి బాగా తెలిసినోళ్ళు కదా అని వదిలేసా ఏం కాసా లాయర్కి ఏమైంది లాయర్ షాక్ లో ఉన్నాడు నువ్వు విషయం ఏందో చెప్పు ఒక నిమిషం లారా ఏంది కాసే అదో మాదిరి ఉండవో రమణ మన కుర్రాన్ని పట్టు కొట్టాడు అయ్యగారు కబురు చేశారు వెళ్ళి చూశాను వాడు మన తాత ముత్తాతలను కూడా తీసుకొచ్చి కొట్టేలా ఉండాడా చాలా అవమానం అయిపోతుందా వాడంత తేలిగ్గా ఉండటగా వాడిని కాస్త బెదిరిస్తే మంచిది రాయుడు నేను చూసుకుంటా వదిలే నేను చూసుకుంటా లేవు ఏంది ఎరగ తీసా అనుకుంటాండవా సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ అనుకుంటాండవా మా వాళ్ళని కొట్టినామంటున్నా పీత పక్కట స్థలంలో గార్మెంట్స్ నడిపే నీకేంత పొగరుంటే గవర్నమెంట్ నడిపేవాళ్ళు మేము మాకెంత పొగరుండాలా తమ్ముడు నువ్వు ఎందుకు అబ్బాయ్యా చదువుకుందే ఉద్యోగం చేసుకోవడానికి నేనెందుకు చదివాను తెలుసా జైల్లో ఊసలు లెక్క పెట్టడానికి ఆ ఊసలు లెక్క పెట్టకపోతే చదివిన దానికి అర్థమేం లేదనుకునేవాడిని నేను ఏంది అట్ట చూస్తాడు పేరు కూడా తెలియకుండా ఇట్ట మాట్లాడతాడు ఏందనే అనుకో నా పేరు సింగరాయుడు మా ఊళ్ళు ప్రేమగా సింగం అని పిలుస్తారు ఇంకొంతమంది రాయుడు అని పిలుస్తారు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో పోరా రారా అని కూడా పిలుచుకో నాలుగైదు చెడ్డ మాట కూడా చేర్చుకో నేనేం కోపగించుకోను మాట వినలేదనుకో నరికి పారేస్తాను ఇక్కడ హత్య చేసి శవాన్ని మూట కట్టి కొండ మీదకి తీసుకెళ్లి దొల్లించేయడమో పోలీస్ కుక్కొచ్చి మిమ్మల్ని వాసం చూడమో సర్కార్ డబ్బులు 5 పైసలు కూడా ఖర్చు కాకూడదు అనుకునేవాడిని నేను నడి రోడ్లో ఒకే ఏటో చూడరా కాఫీ తాగు తాగు నా ఉద్దేశంలో నువ్వు తాగే చివరి కాఫీ ఇదే ఏందిరా నా పాటికి మాట్లాడతా ఉంటే నీ పాటికి రెప్పేయకుండా చూస్తావా ఆ నా గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా నువ్వు పత్రికల్లో చదివే ఉంటావులే కోర్టులో నిలబెట్టి మర్డర్ చేసిందే నేను మా పిల్లోళ్ళే రాజమండ్రి నుంచి వచ్చి 6 నెలలే అయిందే నేను మళ్ళీ వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు నువ్వేమవుతావు ఆలోచించుకో అణిగుండు నువ్వు ఉండే చోటు ఆన వాళ్ళు ఉండకూడదు నువ్వేడున్నావు కూడా తెలియకూడదు వస్తానా భయ్యా తీరా బండి కాసే వాడు అర్నెక్కర వేసుకునే పిల్లాడయ్యా ఇచ్చిన డోసి కుదేలైపోయాడు అంటే చూసుకో నేను అన్ని మాటలు మాట్లాడిన ఆ పిల్లగాడు నోరు తెరిస్తే కదా ఇక మీద మనం ఉండే పక్కన వాడు తల కూడా పెట్టి పడుకోడు చూసినా నేను వచ్చి 5 నిమిషాలు గల అదిరిపోయి వచ్చేసినాడు కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమంట ఊరికే బీదించి వదిలి ఏంది చూస్తా నిలబడ్డావో ఎవరో తెలుసు కదా ఈయన అన్నకి రైట్ లెఫ్ట్ అన్నీ ఈయన కాళ్ళ మీద పడి నేను చేసిందంత తప్పు ఇక పైన ఎప్పుడు ఎట్టు చేయి నేను క్షమాపణ అడిగేసిపో రా 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 Thank you.
దెబ్బ అదిరిపోయింది నిన్ను కొట్టాడా తెన్నోళ్ళు చెప్పారు చూసి నేనే పంచిలో ఇంటర్వ్యూలు పోయినానంటే చూసుకోండి వెళ్ళి చూడు భద్ర ఆవేశంలో తొందరపడకు దానివల్ల పార్టీలో పెద్ద సమస్యలు వస్తాయి కాస్త ఓర్పుగా ఉండు నేనే ఓర్పుగా గెలుపుగా ఉండేది ముందు నిన్ను లేపేస్తే గొడవ వదిలిపోతుంది చూడు ఏం చేస్తాను బహుశా భద్రుడు గురించి నీతో ఏమైనా చెప్తాడనుకుంటాను నువ్వు సరేనంటే కలుసుకోవడానికి ఏర్పాటు చేస్తాను ఏమంటావు చూద్దాం ఎవరయ్యా నువ్వు భద్రగాడి మనిషి అయి ఉంటాడు సంచిలో ఏముంది తుపాకే కచ్చా ఏముందయ్యా ఏమిటి ప్రజాసేవ మీరెవరు ప్రజాసేవ నీ పేరేంటయ్యా పేరేమిటి నా పేరు అదేనండి ఊళ్ళో ఎలాగూ లేరు నా పేరులోనైనా ఉండనేమని మా అమ్మ నాన్న నా పేరు అలా పెట్టుంటారు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి మమ్మల్ని గమనిస్తూ ఉంటారు మేము చూసినప్పుడు చూపు తిప్పుకుంటారు మీరెవరు ఏం కావాలి నేనేనా నువ్వు నేనే నువ్వు బస్సులో అమ్మాయిలు వింటుంటే పోటీ వెనవలు వెనక నుంచి గుద్దుతూ ఉంటారు వాళ్ళని కొట్టాలనిపిస్తుంది ఆ రోజుల్లో మనసులో తెగింపు ఉండేది ఒంట్లో శక్తి ఉండేది కానీ కుటుంబం బాధ్యతలు హద్దొచ్చినందువల్ల మనకెందుకు లేని అందరూ వెళ్ళిపోతారు నేను వెళ్ళిపోయేవాడిని కానీ నువ్వు అలా కాదు నువ్వు అలా కాదు కదా అదేరా నీలో నాకు నచ్చిన గుణం ఏ ఆకుని గిలినా పాలు కారే రబ్బరు చెట్టునా నువ్వు ఈ సమాజానికి ఎక్కడ గాయమైనా ఏడుస్తావు కదా ఏడుస్తావు కదా అందుకే అంటున్నాను నేనేరా నువ్వు నేనే నువ్వు నేను చదువుకున్నదంతా నీ రూపంలో నా ముందు నుంచున్నట్టుంది అయ్యా నువ్వంటే నేను ఇష్టపడేది అందుకే అందుకే దూరం నుంచి నిన్ను చూసి సంతోషిస్తున్నా అయ్యా నన్ను తప్పుగా అనుకోకండి నువ్వు కలకాలం చల్లగా ఉంటాను ఉంటావు నువ్వు కలకాలం చల్లగా ఉండాలయ్యా చల్లగా ఉండాలి నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దు తప్పుగా అనుకోవద్దు లేకపోతే శారదా మనం నిన్నట్లాగా తిడతారు
ఒరేయ్ బావా నిన్ని గోవాటిప్పు రమ్మంటుంటే దానం చెప్తున్నాడురా వద్దలేరా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యావా ఏ దీపా ఆ పోకర్ అక్కడ కూర్చున్నాడు చూడు ఆ రోజు నడరోల్లో నుంచి బెట్టి కడిగి పారేశాను फोन अम्मा पद मंदो अलर वे అన్న నన్ను మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి అన్న మీరు చాలా బాగుంటారు వదిలేండి అన్న పాపం వేసుకోండి అన్న అన్న నొప్పడుతుంది అన్న చెప్పేది నీ కదా చెప్పేది కదా అన్న నా మాట వినండి అన్న గొద్దన్న గొద్దరేండి అన్న అన్న ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు ఏం చేయాలి ఏంటా ఇక్కడ రా మా చెట్టు రాసన గారే मन चुटू अन्नी समस्यले नुपु नालु गोड़ल मध्य तैतक्क लाड़लेकपोया अदि नीकु समस्य अयिपोयिंदि आ रोजु वेलेत्ति चूपिंचि माट्लाडेवे ई रोजु अलागे चेयोच्चुगा उपदेश रमण रही अबाई इपड़े अलागे అమృతండి నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను మా అమ్మగారికి అనారోగ్యం ఆవిడ ఇంట్లోనే ఉంటారు నాకు తమ్ముడు చెల్లై ఉన్నారు వాళ్ళని నేనే చదివిస్తున్నాను మీ నాన్నగారు ఏం చేస్తారు మా నాన్నని చంపేశానండి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంది కాఫీ చల్లారిపోతాను తీసుకో आ शांति आ काजल कुटिन बट्टलनी पक्कन पेट्टु
ఏంట్రా ఇది ఈ వాగుడికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది ఏం జరుగుతుందో తెలియట్లేదే అమ్మా ఒక్క నిమిషం అమ్మా తరివి తరివి నరికి పారేయడం చూశాను తరివి తరివి తిట్టడం ఇక్కడే చూస్తున్నా ఆ రోజు నోరు నొప్పెట్టేలా తిట్టేశావు కదా ఇప్పుడు మళ్ళీ ఇల్లు వెతుక్కుంటూ కూడా రావాలా వద్దమ్మా ఇక్కడ అందరం ఒక కుటుంబంలా ఉన్నాం తిట్టి పరువు తీయకు ఓ పరిష్కారం చెప్తాను విను నేను నా డబ్బు ఖర్చు పెడతా కావాలంటే ఇంకో రోజు నీ డాన్స్ అరేంజ్ చేసుకో ఆ రోజు నీ ఇష్టం వచ్చినట్టు ఆడు ఎవరు పోతాడో ఈ వాడికి ఎక్కడి నుంచి వెళ్ళిపో నేను మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను ఎక్కడికన్నా బయటికి వెళ్దామా మండే వెన్నెల మంచంటి వేసవి వచ్చే రోజు విచ్చే ఒళ్ళు
దగ్గర నించుంటా లోపలికి రా అంత దగ్గరికి పెట్టుకమ్మా దూరంగా పెట్టు అన్నయ్యా అన్నయ్యా ఏంటమ్మా ఆ రోజు రెస్టారెంట్ లో జరిగిన దానికి కృతజ్ఞతలు చెప్పేద్దామని వచ్చాను ఎక్కడ ఏం చేసినా నేను నీతోనే ఉంటున్నాను ఈ రెస్టారెంట్ మ్యాటర్ అప్పుడు నేను ఏమయ్యాను ఏం జరిగింది అన్న తప్పకుండా లేదండి పర్వాలేదులేండి ఏంటిది ఓ చిన్న గిఫ్ట్ వదొద్దు ఇవేమో అన్న ఏంటది ఇస్తున్నప్పుడు తీసేసుకోవాలి ఇలా చూడండి అన్న ఏంటది తీసుకున్నాక ఇంకేంటి తింటి చూసేడమే నా ఉద్దేశంలో అమ్మాయి పల్లెటూరే ఉంటుంది మట్టి వాసన వస్తుంది చూసావా ఏమ్మా మట్టినిచ్చేవేంటి అది చూడడానికి అలాగే ఉంటుంది ఇక్కడ మీరు రోజు చెట్లకి నీళ్లు పోస్తున్నట్టే రెండు రోజులు ఇందులో కూడా కొంచెం నీళ్లు పోయండి ఇందులో ఒక ప్రాణం ఉంది ఇకనే బయలుదేరినా నల్ల బావా బావా అవును ఆయనకి మీరు అన్నయ్యగా అవును అయితే వరుస కరెక్టే కరెక్టే గాని ఆ నల్ల అండమే కొంచెం ఇబ్బందిగా ఉంది అలా అంటేనే మీ రంగుకి సూట్ అవుతుంది వెళ్ళి రానారా నల్ల బావా రానా అందులో ఒక ప్రాణం ఉందని చెప్పింది నీళ్లు పోసిన తర్వాత తెలిసింది అందులో ఎవరి ప్రాణం ఉందో ఇది పారేసి వెళ్ళి పని చూసుకోండి మేడం మీకోసం రవణాని ఎవరు వచ్చారు ఫస్ట్ ఇయరా ఫైనల్ ఇయర్ పై చదువులు చదవాలనుందా
ఐఏఎస్ అవ్వాలి అదే నా కోరిక గుడ్ మరి దాని మీద కాన్సంట్రేట్ చేయొచ్చుగా ఎందుకని అగ్రికల్చర్ స్టూడెంట్ లాగా మట్టి తీసుకుని విత్తనాలు అవి నాటి ఫుడ్ దగ్గరటికి చదువుకోవచ్చుగా అది కాదు నేను ఇలా చూడండి ఇలా నీళ్ళ ఉండ నాకు ఇష్టం లేదు అర్థం చేసుకోండి ఏ నిమిషంలోనైనా నన్ను హత్య చేయాలని ఒక గ్యాంగ్ కాచు కూర్చుంది నాతో వచ్చారంటే మీ ప్రాణాలకి ప్రమాదమే ఇది అవసరమా మీకు బాగా ధైర్యం ఉందనుకుని లవ్ చేశాను ఏదో చూస్తే తిరిగి పందలా ఉన్నారే అనవసరంగా ఎందుకండి నా ప్రాణాల గురించి భయపడతారు నేను మిమ్మల్ని లవ్ చేయకపోతే 200 సంవత్సరాలు బతుకుతానా అయ్యో హింస 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 నీ పేరేమిటో కూడా నాకు తెలియదు అర్చన అందరూ అచ్చు అచ్చు పిలుస్తారు పావుల మధ్య నించుని ఉన్నాను నేను పాట విని ఆనందించలేను కెంచక్కగా ఉంది ఏంటి ఏంటి నవ్వు మీరు చెప్పిన ఉదాహరణ చక్కగా ఉంది నేను ఏమన్నా పిచ్చాళ్ళ కనిపిస్తున్నానా సార్ ఒకని ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు సిగ్గుగా ఉంది సిగ్గుగా ఉంది కదా మరి అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా లవ్ చేసే పరిస్థితిలో నేను లేను మిమ్మల్ని లవ్ చేయడం తప్ప నాకు వేరే పని ఏం లేదు ఏయ్ ఏయ్ ఫుల్ ఫుల్ బాగా చదువుకుని అమ్మా నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా బతుకో వచ్చేసింది లవ్ గిఫ్ట్ ఈడొచ్చిన అమ్మాయిలందరికి ఇదే పని అయిపోయింది శ్రద్ధగా చదువుకోమంటే ఎస్ఎంఎస్ ఎంఎంఎస్ ఎస్టీడీలు ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ సూసైడ్ ఏంటి ఏదైనా గొడవ కోపంగా వెళ్ళిపోతున్నట్టుంది ఆహా వాడు ఎప్పుడో ఇంతేనే ఇక్కడికి వచ్చి కిస్ ఇమ్మని అడిగాడు వాచ్మ్యాన్ మన్నే చూస్తున్నాడు వద్దు అన్నాను కోపగించుకుని వెళ్ళిపోయాడు అమ్మ ఈసారి కూడా రాలేదు లోన్ ఉండడం కష్టంగా ఉందా రాఘవ వాడు ప్రాణాలతో ఉన్నది కష్టంగా ఉంది వాడిని చంపకుండా ఏం చేస్తున్నారా ఓ గొట్టంగాడు మిమ్మల్ని ఎరగదీస్తుంటే వెడుగు చూస్తున్నారా సిగ్గులేదు మీకు ఏం కాసి ఏమైంది రాయుడు తుపాకీ అయితే ఒక తోట కత్తి అయితే ఒక పూట అంతే కదయ్యా అవకాశం రాలేదు రాఘవ ఇక్కడికి వచ్చే ప్రతిసారి ఇలాగే చెప్తున్నారు కదరా ఈసారి వాడిని చంపకుండా అక్కడికి వచ్చి కుంటి సాకులు చెప్పారో చేతి కన్నీది తీసుకుని బుర్ర బద్దలు కొట్టేస్తాను వాడిని చంపి పాతేసి సత్యాడనే వార్త వస్తాను అద్దెకి రండి లేకపోతే పారిపోండి వాడిని చంపకుండా అన్నలాగా మొహరాజు చూస్తారా టైం అయింది ఓవయ్యా మాట్లాడుతున్నాను కదా నాకు మాత్రం వాడిని చూడాలని లేదా ఏదేమైనా రమణని చంపి పాతేసాకే నేను రవీందర్ని చూస్తాను ఆ పట్టుదలతోనే నేను ఉన్నాను భద్రా రేపే కోర్టులో తీర్పు మనకి సానుకూలంగా వచ్చే అవకాశం లేదు నన్ను అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి హట్టుడికి పోవాలి నా పేరు బయటికి రాకూడదు అవును మీ అవసరం అయితే ఇలా వచ్చి నించుంటారు మాకు సమస్య వస్తే చేతులు కట్టుకుని తలకోకుంటూ నించోవాలి కదూ అనవసరంగా ఎందుకు ఆ మాటలు భద్రా ముందు నేను చెప్పింది చేయి ఇది కూడా నీదేరా చదువు 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 చదువు
ఇది మియా ఆ దీని గట్టిగా చదో చదో ఇది మియా అస్తి మీకు సేవ చేయడానికి మాకు సహకరించండి ఏంటి ఏంటి బస్సు చార్జ్ 10 పైసలు పెంచితే కడుపు రగులుతోంది కదా బస్సుని 10 మంది కాసులోకి వచ్చేస్తారు వేడుక 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 కోతి పిల్లి మొగ్గలేసిన వేడుకే రోడ్లో హత్యలు చేసిన వేడుకే పొడి 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 మంటలే అందరిలోనూ రగులుతూ ఉండాలి అరే నాగయ్య నువ్వేం తేడా ఏం లేదన్నా పంచాయతీలో గొడవ ఇంటి నన్ను పట్టుకుని వేసాడంతే ఎందుకు చేసినా వాడేనా ఖాళీ చేయి ఖాళీ చేయి త్వరగా ఖాళీ చేయమన్నాడు అది సిక్క తరగా ఇల్లు ఖాళీ చేయమంటే ఆడనే ఖాళీ చేసినా మా నెనకాలకుడు మనల్ని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు తల్లిదండ్రులు తెలియట్లేదే ఆడొట్టు మర్యాద కోసం చూస్తూ ఉన్నాడు వదిలేరా వీడిని ఇక్కడ నిలబెట్టరే తీసుకెళ్లి వెళ్ళాక ఇచ్చండి హలో మీరెవరు ఇక్కడ నిచ్చకూడదు వెళ్ళిపోండి సార్ సార్ ఇట్రండి మమ్మల్ని పొండి పొండి అని మేము వెళ్ళిపోతే ఈ కోర్టును కొట్టేసి స్కూల్ కట్టపోతారా మేము ఇక్కడికి వచ్చారు కదా ఈ బిల్డింగ్ గొప్ప ఇది అర్థం చేసుకోండి రే నువ్వు చెప్పరా చెప్పు మీరు వెళ్ళండి సార్ వెళ్ళండి వకీలు ఇటు రావయ్యా వీడి మోహన్ ప్యాంట్ షర్ట్ దొరికినట్టు నువ్వు నీ పిటిషను ఇట్రా ఏంటి చూస్తున్నారు ఈ రోడ్డు యాడికి పోతుందా అని చూస్తా ఉండా ఇది రోడ్డు కాదండి నామం సరే సరే లోన్ చేసి గారు పిలుస్తా ఉండరు హలో ఏం భద్ర ఎక్కడున్నావు నేను కోర్టులో ఉన్నాను మన వాళ్ళకి బెయిల్ తీసుకోవడానికి వచ్చాను ఏంటి ఎందుకు ఇలా అయింది ఎందుకు ఇలా అయిందంటే ఆకర్షణలో వాడు వచ్చి అంతా చెడగొట్టేశాడు చూస్తాం ద్వారా బెయిల్ ఏమైంది అది ఏదేమైనా ఆగస్టు 14 తర్వాతే ఏ ఏమంటే యాజపద్దలా ఇంగ్లీష్ అంతా ఏనే మాట్లాడు లోనికి వెళ్తే ఎస్ ఎవరు అన్నారు తప్ప ఇంకేం మాట్లాడుకో గొప్ప లాయర్ అయ్యా మనం ఏమైనా కోర్టుకి కొత్తగా వస్తున్నామా ఉన్న కేసులో ఇది ఒక కేసు పోతే పని రాయుడు అసలు వీడిని ఇన్నాళ్ళు వదిలిపెట్టడమే తప్పైపోయింది నేను వచ్చేసాను చంపే రా చంపేరా అనుభవిస్తుంది చాలదా ఎందుకు ఆ మాట మాటికి నాతోనే తలపడతావు ఏం కావాలో చెప్పరా ప్రశాంతత అందుకు నేనేం చెయ్యాలి నా దగ్గర ఏముంది ఉంది ఆయుధాలంటే ఆటం బాంబులు తుపాకులే కాదు కత్తులు కటారులు కూడా అవి నీ దగ్గర ఉన్నాయి పారే కుదరదు పారేస్తావు కుదరదు కుదరదు అనుకుంటే నెత్తి మీద వెంట్రుకలు కూడా భారంగానే ఉంటాయి సోమరిపోతూ శ్వాసించడం కూడా ఒక పని అనుకుంటాడు అవుతుంది అనుకుంటే ఏదైనా అవుతుంది నా వాళ్ళ అవుతుంది నీ చేత పడాయిస్తాను ఏం చేస్తావరా ఏం చేస్తావా చూపేంట్రా అలా చూస్తానే చంపుతావా చంపుతావా రారా కొడతాను అందరూ మారేంత వరకు కొడతాను కొట్టాలి 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 ఎవరు రౌడీ అంటే వాడిని కొట్టాలి కొడతాను రౌడీ అన్న ప్రతి వాడిని కొడతాను నేను కొడతాను కొడతాను ఆయన చాలా కోపంగా ఉన్నారు చాలా ముఖ్యమైన విషయం సార్ రమణ ఇన్స్పెక్టర్ వెంకట్రావు
इधर जैल के लिए गुणा कल वगनेस्ट टेपर का मारा रेप पद की कोर्ट सर लारी ऐक्सीडेंट इप्पुडु पदिंबावुतोंदि कोर्टुकि इंका पावगंटे उंदि मनं वेरे रूट्लो वेळ्ळदां एय बंडि दिपोया नो भद्रा इक्कड मीरे माट्लाडकूडदु दयचेसि इक्कडि नुंचि वेळ्ळिपोंडि उंडंडि इन्स्पेक्टर भद्रा ना माट विनंडि चिन्नप्पटि नुंचि ओकटिगा पेरिगिन वाळ्ळं अंदुके इक्कडे माट्लाडकूडदु भद्रा एरा कोण एला उन्ना नीक ज्ञापक तिंटुन तिंडी वेसुकुने बट्टलु जीवितं संतोषं इवन्नी मीरु पेट्टिन भिक्ष करुक ने प्राणालतो उन्नंत वरकु विश्वासंतो उंटानानि तरचु नातो अनेवाडिवि इदेना विश्वासं नन्नु ना वाळ्ळनि जैल्लो तोंचिन विनिकि संतोषं अयिते अलागे कानी సంతోషమేగా తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ వస్తాను రా కుణా ఏయ్ బడి రివర్స్ చేయవయ్యా ఆ రివర్స్ చేయ్ త్వరగా ఎవరు కిందేం చేస్తున్నావు భద్రా వద్దు భద్రా చంపుతా నిన్ను ఈ విధంగా చంపుతా ఎరా ఈ చేసింది ఎవరు నేనన్నా అదిగో వస్తున్నారు ఇన్స్పెక్టర్ వెళ్ళాయంతో చెప్పు అలాగే అన్నా భర్త చెడ్డవాడే ఆయన భద్ర దగ్గర పంచేస్తున్నప్పుడు రోజు నేను చస్తూ బతికేదాన్ని కానీ ఆయన బతుకున్నారు మా అమ్మాయి కన్నీరు చూపించి ఆయన్ని మీరు మార్చారు కానీ ఇప్పుడు ఆయన తిరిగి రాలేరు ఇక నా గతి ఏంటి ఇంకా ఎన్నాళ్ళని కత్తిని పట్టిన వాళ్ళందరికీ ఆ కన్నీళ్లు గుర్తుచేంత వరకు భయంగా ఉంది రాణా నీకేమైనా అవుతుందేమో అని భయంగా ఉంది చచ్చిపోతారానా చావంటే నాకు భయం లేదు నేను ప్రాణాలతో ఉండగా చావు నా దగ్గరికి రాదు చావు వచ్చేప్పుడు నేను ప్రాణాలతో ఉంటాను ఎందుకు భయపడాలి ఎప్పుడో ఒకప్పుడు పోయే ప్రాణాలకు భయపడటం వల్ల ఇక్కడ ఇన్ని తప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు ఓడిపోయాంగా ఎంతగా ప్రయత్నించినా మనం ఆ గుణాన్ని కాపాడలేకపోయాం అలాని వదిలేద్దామా మనకేటిని వదిలేద్దామా చెట్టు నరికితేనే నేరం అనే చట్టం ఉన్న ఈ దేశంలో మనుషులందరికి పోగులు పెడుతున్నారే వదిలేద్దామా నోరు మూసుకుని వదిలేద్దామా ఊపిరి బిగించి ఒక్క నిమిషం ఉండలేం ఈ ప్రాణాలు తీయడానికి ఎన్ని ఆయుధాలు ఆయుధాలు కొనే డబ్బుతో ధాన్యం కొరుంటే ఈ లోకంలో ఆకలనే మాటే ఉండేది కాదు చెప్పండి రా చెప్పండి చెప్పండి తీవ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఎక్కడో మూలనున్న రోడ్డిని మనం కొట్టి మార్చినందువల్ల దేశం మారుతుందా మారుతుంది మారుతుంది ముందు మనం ఉంటున్న వీధిని క్లీన్ చేద్దాం ఈ దేశం సారుగా క్లీన్ అవుతుంది
अग्निपुल वेगते दीपा वेगता एवर अग्निपुल अने समस्या भरतनाट्यम बागे चपाड़ो प्लीज अयो दाखी जति कावाली पंचे नीक डास्वा असल बुद्ध नीको हिंसा हिंसा ओ अम्मा ఒక్క నిమిషం నేనెవరో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను గొప్పవాడినేం కాదు ఏమా బాగా భయపెడుతున్నాడా వదలకు వాడే నీ కీడు జోడు मध्य कूसको नोड़ गुद्धे पक्न वस्तु पगल कुटे कूसक सग तेमन भय तो ना जीवता ऊहिचनो कल अवी चात्रि सरपो అందువల్ల ఈ జీవితాంతం నువ్వు నాకు కావాలి నాకు కావాలి యాండి ఫోటోతో మాట్లాడుతుంది మన అమ్మాయి మరి ఓవర్ గా ఉంది ఆ అబ్బాయితోనే మాట్లాడి పెళ్లి చేసేద్దాం అక్క అక్క కళ్ళు తెరుకు ఎందుకే నువ్వు కళ్ళు తెరిస్తే ఆయన మెల్లమెల్లగా కరిగిపోతారు పోవే इडली अदि कादम्मा वेडिगा तिंटे लोपल उन्नायनिकि सेग तगुलुतुंदनि अंता नुव्वु चेप्पिंदे कदम्मा चूसावा नी वल्ल अंदर नन्नु एगताल चेस्तुन्नारु नाकु सिग्गुगा उंदी Thank you.
నరుకున్నా కోర్టులో నేను మాట్లాడితేనే మీ అందరికి బెయిల్.
పుట్టినరోజు కదా భద్రా ఇవాళ పనులేమి పెట్టుకోకు సాయంత్రం అందరం గుడికి వెళ్ళాలి అలాగే అమ్మకి స్వీట్ ఇచ్చావా అన్నయ్యకి స్వీట్ ఇచ్చావా నీ ఫ్రెండ్స్ కి ఇచ్చావా లేదు నాన్నా నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు మీ కూతురు నాన్నతో ఎవరూ మాట్లాడరు నాన్నా రామ్మా అన్నయ్యతో వెళ్ళాడుకో మన రాఘవ డెఫినెట్ గా ఈ నెలలో విడుదలవుతాడు ఏంటి విడుదలవుతాడా మన రాఘవ విడుదలై వచ్చేస్తాడా రాఘవ వస్తూనే ఆ రమణ చనిపోయాడన్న వార్త వినాలి ఇక మిమ్మల్ని నమ్ముకుని ప్రయోజనం లేదు ఈసారి నేనే హ్యాండిల్ చేస్తాను మీరే చేసుకుంటే మేమంతా ఎందుకన్నా అన్న వాడికి నాకు కొన్ని లెక్కలు ఉన్నాయి అవి నేను తెలుసుకుంటాను కాసి మిస్ అవ్వడు దాదా ఆశీర్వదించు ప్రతి ఏడాది మా కాలేజీ ఫంక్షన్ కి ఎవరైనా వీఐపీని పిలవడం మాకు అలవాటు ఈసారి తప్పకుండా మీరు రావాలి సార్ నేనంత పెద్దవాడినేం కాదు ఊళ్ళో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో కానివ్వండి మాలాంటి విద్యార్థులకి మీరే ఒక ఇన్స్పిరేషన్ మీరు తప్పకుండా ఈ ఫంక్షన్ కి రావాలి మా కోసం ఈ ఒక్కసారి మీరు కాదనకుండా రావాలి సార్ అది కాదు ఒక నిమిషం మేము వెళ్ళొస్తాం సార్ సరే వస్తానులేండి హలో ఎవరు ఏంటి నేను అప్పుడే చెప్పానా లేదా నా వెంట పడద్దు పడద్దు అని గొంతు చించుకోవాలా సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అర్చనా చూడాలనిపించింది అందుకే రాక్షసి రాక్షసి నాటకం ఆడతావా ఇదంతా ఆటగా ఉందా నీకు ఎందుకే ప్రేమిస్తున్నానంటూ నా వెంట పడుతున్నావు నాలో అంతలా ఏం చూసి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అది నాకు బాగా నచ్చింది ఇలా దూర దూరంగా వెళ్ళి తిరిగి వచ్చే కంటే నా పక్కనే ఉండొచ్చు కదా టైం వేస్ట్ అవుతుంది నీకెంత చెప్పినా బుర్రకే కదా తిట్టకు రమణ నా మీద ప్రేమ లేదా అయ్యయ్యయ్యయ్యో అరమంటలా నువ్వు అయ్యో ఈ పిశాచి వదిలే గుడ్
దమ్ముండే ఎవరు వీరుడో తెలుసుకుందాం వాడు కాదు తన ప్రాణాలు ఇచ్చైనా ఇంకో ప్రాణాన్ని కాపాడేవాడు వెళ్ళిపో వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో నా చేతి మీద పడ్డ కత్తి ఇక్కడ పడుంటే నేను అప్పుడే అయిపోయి ఉండేవాడిని నన్ను నమ్ముకుంటే నీ గతే అవుతుందో ఆలోచించు నా కన్యాయం జరగకూడదు నా భవిష్యత్తు నాశనం కాకూడదని నా మీద ఇంత శ్రద్ధ ప్రేమ అభిమానాలు ఉన్న మిమ్మల్ని వదిలేసి నేను ఇంకెవరినిలా వచ్చేదని చెప్పండి ఎవనా ఆ బాజడు బాజడు వస్తాయి మీరెలా వెళ్తారు నేను ఇలా కుంటుకుంటూ పోతా నువ్వు నీ మోహమును చెడగొట్టేసావు కత్తి ఇందుకే నేను వెళ్తానని చెప్పాను ఇక జాగ్రత్త పడిపోతాడు లంచం తీసుకున్నాను ఖైదు చేసి ఇచ్చాను విడుదల చేసి నాడు అహింస స్వతంత్రాన్ని తెచ్చింది నేడు హింస స్వతంత్రాన్ని హరిస్తోంది సెలవు నమస్కారం ప్రభుత్వ పరంగా ఎన్నో బాధ్యతాయుతమైన పదవులకు వన్నె చేకూర్చిన న్యాయమూర్తి శ్రీ ఆర్ గురుస్వామి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం ప్రజల మన్ననలు పొందిన కవి శ్రీపతి గారు కూడా విచ్చేశారు వారిని ఆహ్వానిస్తున్నాం మహిళల ఆదరాన్ని చూరగొన్న అద్భుతమైన కవయిత్రి పాఠక లోకాన్ని ఉరుతలేగిస్తున్న శ్రీమతి ప్రియదర్శిని గారు ఇక్కడ ఉన్నారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రామస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం మన కళాశాలలో ఉత్తమ విద్యార్థిగా గోల్డ్ మెడల్ పొంది కాలేజీకే వన్నె తెచ్చిన పూర్వ విద్యార్థి శ్రీ వెంకటరమణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీ వెంకటరమణ గారు వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేస్తారు పాటల పోటీ మొదటి బహుమతి మంగతాయారు ఫైనల్ ఇయర్ బిఏ హిస్టరీ ఏంటే ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా ముందుగా మరి వాళ్ళు మాట్లాడారు కదా సాయి కుమార్ బిఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ డాన్స్ పోటీలో మొదటి బహుమతి కుమార్చన ఫైనల్ ఇయర్ బిఎస్సి కెమిస్ట్రీ మొదటి బహుమతి బాలకృష్ణ ఫైనల్ ఇయర్ బిఎస్సి ఫిజిక్స్ డియర్ ఫ్రెండ్స్ ఇతన్ని చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు మన కాలేజీ సిగ్గుపడాలి చెడుకు వీణ్ణి మించిన ఉదాహరణ లేదు పోకిరీల్ని రౌడీల్ని కాలేజీకి పిలిచి ఫంక్షన్ చేయడం చాలా అసహ్యంగా ఉంది వీడొక రౌడీ ఏం తెలుసయ్యా మీకు నాకు తెలుసు నడి రోడ్ లో 10 మందిని పడేసి కొడతాడు వీడి చేతో బహుమతి తీసుకునే కంటే ఈ కాలేజీలో చదువే మానేయండి కొంచెం కూడా మర్యాద లేకుండా మన కాలేజీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఆయన్ని ఈ విధంగా అవమానపరుస్తారా తప్పు మన కాలేజ్ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను మాట్లాడు అతని మాటల వల్ల నేనేం బాధపడడం లేదు
అదే విధంగా అతని దృష్టిలో నేను ఒక రౌడీగానో గుండాగానో ఉంటే అది నా తప్పు. నేను మీలాగే ఇదే కాలేజీలో ఎన్నో యాన్యువల్ డే ఫంక్షన్స్ లో ఎన్నో కలలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా తిరిగిన వాడిని. నాకు అమ్మ నాన్న చెల్లెలు ఉన్నారు. ఓ అందమైన కుటుంబం ఉండేది. మాది చిన్న కుటుంబం, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఏమిట్రై ఈ వయసులో నాకు ఇవన్నీ అవసరమా? వెళ్ళారా, మేము చూడాలి. ఏదో పిల్లలు ఆశపడుతున్నారు, వేసుకోండి. ఇప్పుడు నేను రంగేసుకొని పెళ్లి చూపులకు వెళ్ళాలా? అవును. ఒరే రమణ, నాన్న చెవుల పక్కన తెల్ల జుట్టును చూడు. ఓ ఎబ్బో, ముసలాడికి దసరా పండుగ అన్నమాట నిజమైతుంది. అంతేగా మరి. అమ్మా, ఆ చక్కెర డబ్బా పక్కనే ఉప్పు డబ్బా ఉంది కదా, దాన్ని తీసి ఇంకో అలమారాలో పెట్టి. ఎందుకు చక్కెరకి బదులుగా ఉప్పేసేదావు అమ్మా? అయ్యో సారీ అయ్యా నటరాజ్. అమ్మమ్మమ్మ ఒక నిమిషం, నాదో డౌట్. నరసాపురం పక్కన మంది ఊరు మొగల్తూరు. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు కదా, ఆయన ఊరు. అలాగా? ఏంటి రావణ, అరడెప్పకి ఇందాక నుంచి నువ్వు తెగ ఇదైపోతున్నావు. నేనైతే అరగంట ఆరు డెప్పలు కొడతాను, ఇలా ఇవ్వు. సరే ఇవ్వు, ఇవ్వండి. అయ్యా ఈ ఒంట్లో అరచేయ ఒక్కడే తెల్లగా ఉండేది, అది కూడా పోయిందే. తిండి సరిగ్గా మెదకనే లేదు. రుబ్బేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏమైందమ్మా? గ్రైండర్ రిపేర్ రమణ. దిగులు పడకమ్మా, మొదటి నెల జీతం రావడానికి ఇంకా 10 రోజులే ఉంది. జీతం తీసుకున్న వెంటనే మొదటి పనిగా నీకు కొత్త గ్రైండర్ కొనిచ్చేస్తాను. సరేనా? వస్తాను. ఏమైంది నాన్న? ఈ మధ్య కంటి చూపు మందగిస్తోంది, ఏది సరిగ్గా చదవలేకపోతున్నాను. మీరేం బాధపడకండి, మొదటి నెల జీతం రావడానికి 10 రోజులే ఉంది నాన్న. జీతం చేతికి రాగానే కళ్ళు టెస్ట్ చేయించి కొత్త కళ్ళు జోడు కొనిచ్చేస్తాను. త్వరగా బయలుదేరు, బస్సు టైం అవుతుంది. డోంట్ వరీ సిస్టర్, మొదటి నెల జీతం రావడానికి ఇంకా 10 రోజులే ఉంది. జీతం దాంతో కొత్త బస్సే కొనిస్తావా? నాన్న ఏంటనా, ఉదయం నుంచి సవారీకి వెళ్ళలేదా? అది ఎందుకు అడుగుతావులే రావణ, తొక్కి తొక్కి కాళ్ళన్నీ పీకెత్తనాయి. బాధపడకన్నా, మొదటి నెల జీతం రాని కింద మోటార్ ఫిట్ చేసి ఇచ్చేస్తాను. కింద? అరే రిక్షా కన్నా. అలాగా? అవునన్నా. మోటార్ సంగతి ఏం గాని, సాయంకాలం ఒక కోట ట్రిప్ ఇస్తావా? అదంతా అలా విలవిల్లాడిపోతున్నారు. జస్ట్ మిస్. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఆ చెట్టును కొట్టద్దని చెప్పమ్మా. నోరు మొయ్యరా రమణ, చిన్నపిల్లళ్ళ ముండికేకు మామిడి చెట్టు ఆకులు రాలి కుప్ప తయారవుతుంది, అది వెళ్ళి డ్రైనేజ్ అడుచుకుంటుంది. అందువల్ల చుట్టుపక్కల వాళ్ళు తెగ తిడుతున్నారు. రోజు వాళ్లతో గొడవ పడ్డమే నాకు పెద్ద పని అయిపోయింది. చెలాయ్ నువ్వు చెప్పు, నాతో చెప్పు చెలాయ్, ఆ చెట్టును అమ్మతో చెప్పు చెలాయ్. సాన్సాన్ చెప్పాను అన్నయ్య, ఆ మూడో ఇంట్లో ఉంటుందే ఒకటి, ఆ లావమ్మాయి దాని మాటలు భరించలేక అమ్మేశారు. మామిడి చెట్టు నుంచి మరి కాయలు పడ్డప్పుడు తీసుకెళ్లి తిన్నారుగా, అప్పుడు మనం ఏదన్నా అడిగామా? వచ్చేసారు. ఏమిట్రా, ఏమిటి మీ గొడవ? మామిడి చెట్టుని అమ్మొద్దంటున్నాడు. చెట్టే కదా, వదిలేదా? కేవలం చెట్టే కదా నేను అనుకోలేకపోతున్నాను. ఆ మామిడి చెట్టు నీడలో నేను చెల్లాయి కూర్చుని చదువుకోవడం, చిన్నతనంలో ఉయ్యాల కట్టి ఊగడం, కొడత కొట్టి పడేసిన కాయల కోసం నేను చెల్లాయి పోటాడుకోవడం, ఇలా ఎన్నో జ్ఞాపకాలు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. మనుషులు ప్రాణాలు కాపాడటం కోసం ఇంజక్షన్ చేస్తారు కదా, ఇది కూడా అలాగే. చెట్టుని అమదలుస్తుంది అమ్మా. అంకమ్మ తల్లి, అందరినీ కాపాడమ్మా తల్లి. సరేనా,
సంతోషమేగా అన్నయ్య నిజం చెప్పు ఈ పన్ని ఇదేగా హే ఎలా కనిపెట్టావ్ ఆ ఓని నాదే కదా నోరు మూసుకుంటు మొదటి నెల జీతం రావడానికి ఇంకా 2 రోజులే ఉంది జీతం తీసుకున్న వెంటనే నీకు డజన్ ఓనీలు కొనిపెడతాను సరేనా అయ్యో అన్నయ్య అట్ చూడు ఏం చేయమంటావరా నిన్ను అన్నయ్యని నేను సమానంగానే కన్నాను జాగ్రత్తగా వింటరా నేను కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చేస్తాను.
पद कुल मुरता सायपड़े एवरू रे मन के अंदर वेल्ली प्राणापाय तो उतना का प्रयत्न సరేగాని హత్యందుకు చేసావు నేను చేయలేదు సచ్చింది ఎవరు తెలియదు హత్య ఎక్కడ జరిగింది జీవ మార్కెట్లో బాడీ ఎక్కడికి వెళ్ళింది బాడీ కాదు అప్పుడు ప్రాణం ఉంది కాపాడాలనుకున్నాను ఏయ్ చెప్పింది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తావు నిజం అందుకే సరే హత్య జరిగిన చోట ఎవరెవరు ఉన్నారు చాలా మంది వాళ్ళంతా ఏరి పారిపోయారు నువ్వు ఎందుకు పారిపోలేదు ఎందుకు పారిపోలేదు మానవత్వం ఓ మీరంత గొప్పవారా నీలాగ నలగ ఒక మనిషి చేస్తున్నాడు రోడ్లో కాపాడాలనుకున్నాను తప్ప నీ చేసిది తప్ప इतन हत्य जगह चोटना बाड़ी दगरे इतना इतने अन इतनी अबाई तो इपड़ी चूसारा बिडन एवर चंपारो आ दुर्मार्गुल चेतुल्लो दब्बलु तिनि अन्यायंगा चावडानिक नेनु वाण्णि कन्नि पेंचानु अय्यो वाळ्ळनि वदिलिपेट्टकूडदु वाळ्ळनि वदिलिपेट्टकूडदु एवंडि आखरि क्षणंलो मा अन्नय्य अम्म दग्गर काने लेक ई चेल्लेल्तो काने ఏమైనా చెప్పమని చెప్పాడు హృదయ విదారకమైన వీళ్ళ రోదన హత్యని చూడడం కంటే మరింత బాధగా అనిపించింది కాపాడండి కాపాడండి అంటూ అతను పెట్టిన కేకలు ఆ నిమిషం దాకా నా చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి ఈ హత్యని ఖచ్చితంగా ఇతను చేసుండడు వైదుగురు మీద మాకు అనుమానంగా ఉంది ఓ రెండు రోజుల ముందు కూడా యూనియన్ ఆఫీస్ కు వచ్చి రామస్వామిని బెదిరించలేరు మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలరా తప్పకుండా ఇస్తాం వాళ్ళని నేను గుర్తుపట్టగలను ఏంటి ఇన్స్పెక్టర్ కొత్తగా ఉంది ఉదయాన్నే వచ్చారంటే నేను మీ కోసం ఎంతో చేశాను చనిపోయిన వాడు మామూలు వాడు కాదు యూనియన్ లీడర్ నేను యాక్షన్ తీసుకోలేదంటే జెండాలు పట్టుకొని ధర్నా మొదలు పెడతారు సమస్య పెద్ద అవుతుంది కంప్లైంట్ ఇచ్చినందువల్ల అనుమానం మీద అరెస్ట్ చేశాను హత్యను చూసిన ఐ విట్నెస్ ఉన్నాడు అతను గనుక సైలెంట్ అయితే కేసు ఉండదు అందుకని నా తమ్ముని అరెస్ట్ చేస్తావా కంప్లైంట్ ఉంది ఇతని మీదే కదా వెళ్ళు బాబా వెళ్ళు
ఇక్కడ మనకు తెలియని పోలీసుల కోర్టుల నేను ఉన్నానురా నీకు నేను ఉన్నాను చూసుకుంటా వెళ్ళు వెళ్ళరా అమ్మకి నాన్నకి తెలియకూడదు राघव कुमार वाड़ लिखते ने भरी आर्वा ने हत्यन चूसा ने वंद हत्यल ऐक्सीडेंटल लाओ मेविड़ी तरचू वस्तु पोतूटा ने अंदर कना चाला दुर्मारेवरो नेवरो नीकेमी एमी चूड़ेदन चपाली निजेस्ते इंटी वेली अम्मनी ना बेदरी पापम वालू भयपड़ गाबराग नूडा अयो ना बिडन को हून బాబూ రమణ నాన్న వద్దు నాన్న మనకెందుకు ఈ గొడవలన్నీ వాళ్ళు చూస్తుంటే పెద్ద రౌడీలా కనిపిస్తున్నారు రెండు రోజులుగా నిన్ను చూడక భయంతో సగం ప్రాణాలు పోయాయి వద్దు నాన్న మనకెందుకు అనవసరంగా గొడవ నాకేం తెలియదు నేనేం చూడలేదని చెప్పి వచ్చానయ్య చూడండమ్మా ఇక్కడికి వచ్చి ఇలా సోకాలు పెట్టకూడదు ఏసీ గారు రౌండ్స్ కి వచ్చే టైం అయింది సార్ వీళ్ళని తీసుకెళ్ళండి अम्म रवण अम्म चला भयपड़ इंदो भयपड़ा तपूर तपूर ना धैर्य का उी वे भद्रागाड़ी बेदर पड़क भयपड़क मन साक्षि की द्रोहम चेयक निजाइती निजमे चपा
నేను ఏం తప్పు చేశాను ఒక ప్రాణాన్ని కాపాడాలనుకున్నందుకు నాకు ఇంత పెద్ద శిక్ష ముక్కుని పోగొట్టుకున్నాను నా కుటుంబమే నాశనం అయిపోయింది గుండెల్లో రగిలిపోతున్న ఆవేశంతో భద్రగాన్ని చంపాలనే వాడింటికి వెళ్ళాను రాబాబు మా భద్ర కోసం వచ్చావా వాడు షాప్ లో ఉంటాడు అక్కడికి వెళ్ళి చూడు ఎవరదే నిలబెట్టి మాట్లాడుతున్నా తాగడానికి ఏమైనా ఇవ్వు ఏదన్నా తీసుకుంటావా బాబు జాగ్రత్త బాబు చూసి వెళ్ళు నాకున్నట్టు కానీ వాడికి ఒక కుటుంబం ఉంది భద్రగాన్ని చంపితే నా కుటుంబాన్ని పోగొట్టుకుని నేను బాధపడుతున్నట్టే వాణ్ణి పోగొట్టుకుని ఈ కుటుంబము బాధపడుతుందని ఆలోచించాను ఇది ఇంతటితో ఆగాలనుకున్నాను ఇక హింస కూడదనుకున్నాను రారా నీ కోసమే వెతుకుతున్నాను అందర్నీ తగలేసావా లేక పాతి పెట్టావా భద్రా నాకున్న ఆవేశానికి నిన్ను నీ వాళ్ళని నరికి పారేయగలను కానీ ఆ తర్వాత నన్ను నరికేందుకు నీ కొడుకు కత్తితో వస్తాడు నా కొడుకు వాణ్ణి షూట్ చేయడానికి తుపాకీతో వస్తాడు ఇది కొనసాగుతుంది ఆరంభంలోనే దీన్ని తుంచేయాలి నేను తగ్గుతాను భద్ర వదిలే ఇవన్నీ భద్రా భద్రా పులి పులిని వేటాడదాం సింహం సింహాన్ని వేటాడదు మనిషి మనిషి కొట్టుకోవడం అసహ్యం కాలేదు కంటికి కన్ను అనుకుంటే ఈ లోకం గుండెతైపోతుందని గాంధీ గారు అన్నారు హింస అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది నువ్వు ఎదిరించావాణ్ణి చంపుతుంది నిన్ను కూడా చంపుతుంది అని అంటూ ఉంటారు భద్ర వద్దు ఇవని పడే భద్ర వద్దు హింసని హింసని వద్దు వదిలేయమని ఎంతగానో బతిమాలేను వింటేరేగా లేదు వినిపించుకోలేదు చావలేదు గాంధీ అన్న క్రీస్తు అన్న బుద్ధుడు
అన్నా ఎన్టీఆర్ అన్నా వినని రాక్షసుడు నేను అంటే వినిపించుకుంటారా వివిధ దేశాల నుంచి వలస వచ్చే పక్షులు భయపడి ఎగిరిపోకూడదని టపాకాయలు పేల్చకుండా దీపావళి జరుపుకోకుండా ఎన్నో గ్రామాలు ఉన్నాయి నా దేశంలో అయినా మరెందుకు బాబులు పేలుతున్నాయి ఎవడు పేలుస్తున్నాడు నువ్వు అడుగు వాడు అడుగుడు నేను అడుగుతా నేను అడుగుతా నేను అడుగుతా సహనంతో ఓర్పుగా ఉండడానికి నేను గాంధీని కాను జీసస్ని కాను గౌతమ్ బుద్ధుణ్ణి కాను మనిషిని సగటు మనిషిని కొడితే నొప్పడుతుంది నేను చెప్తా నేను చెప్తా పోగొట్టుకోవడానికి నా దగ్గర ప్రాణాలు తప్ప ఇంకేం లేవు కానీ సాధించడానికి ఒక లక్ష్యం ఉంది హింస అనే మాట నచ్చేంత వరకు నేను వదిలిపెట్టను వదిలిపెట్టను ఈ కోపం కనీ నా కోసం కాదు మీ కోసమే పిలిచేందుకు థ్యాంక్స్ వస్తా వస్తా క్షమించండి సార్ సరే సరే పర్వాలేదు సార్ నేను మీతో వచ్చేస్తాను సార్
మీ అమ్మ నాన్న నిన్ను చదువుకోవడానికి ఇక్కడికి పంపించారు. ముందు వెళ్ళి ఆపం చేయి. పో పో పో. అదిగా సార్, నేను కూడా మీతో. ఏయ్, నువ్వు నేను కొడితే నేరం, అదే పోలీసులు కొడితే చట్టం. చదివి పోలీసువికా? నువ్వు నేను చెప్తే వింటే రేపు దేశం ఉంటుంది. చదివి కలెక్టర్వికా? అధికారాన్ని చేతిలోకి తీసుకో. అప్పుడు ఆత్మవచన చేసుకోకుండా ఈ దేశానికి ఏదైనా మంచి చేయగలిగితే చెయ్యి, లేకుంటే నువ్వైనా సక్రమంగా నడుచుకో, కీడు చేయకుండా బతుకు, అంతే చాలు. ఇప్పుడు పో. నేను ఇంకా చావాలా బతికే ఉన్నాను. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. అవి తెలుసుకోలేక హార్ట్ పట్టించాను. అది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. క్షమించండి అన్న మాట సరిపోతుందని నేను అనుకోను. ఇప్పుడు ఇలాగే మీ పుట్టెల మీద వాలి ఏడవాలనుంది, కానీ అందుకు మీరు అనుమతించరు. మీలాంటి వ్యక్తిని నమ్మేశారనుకున్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. మీరు ప్రేమించే వారు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని మాత్రమే లవ్ చేస్తూ ఒకరున్నారంటే నేనేనండి. అది ఏదో ఒక రోజు మీరు గ్రహిస్తారు, అప్పుడు మీ ముందుకు వచ్చి నిలబడతాను. కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ప్రాణం తీస్తేనే హత్య కాదయ్యా, మనసును చంపిన హత్య. మాటి మాటికి తీవ్రవాదాన్ని ఎదిరించి పోరాడతాను పోరాడతానంటావు, కానీ ఒక రకంగా నువ్వు తీవ్రవాదివే. మరి ఏంటయ్యా, నువ్వును ప్రేమిస్తావు, పావురాన్ని ప్రేమిస్తావు, కానీ నిన్ను ప్రేమించే అమ్మాయిని ప్రేమించడం నీకు తెలియట్లేదే. అన్నీ తెలుసు కనుకే చేస్తున్నాను. ప్రపంచంలో మొదటిసారి విప్లవానికి నాన్న పిలకని కార్ల మార్క్. ఆయన జనీని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత యుద్ధం అనే పుస్తకం రాశారు. గాంధీ గారు పెళ్లి చేసుకోలేదా? దేశ స్వతంత్రం కోసం పాటుపడి పోరాడిన పెద్ద పెద్ద నాయకులందరూ పెళ్లి అయ్యాక భార్యా బిడ్డలతో పోరాటం సాగించారు. అవునా? ఎందుకు పెళ్ళంటే చేతులకు పడే సంఖ్యలు అనుకుంటావు? ఎండకు ఒదిగే నీడగా అనుకో, వర్షానికి పట్టే గొడుగు అనుకో. ఇలా చూడు, భార్య అంటే మనం కోరుకున్నప్పుడు కౌలించుకోవడం కోసం మాత్రమే కాదయ్యా, మనం అలసిపోతాం చూడు, అప్పుడు వెన్ను తట్టి ధైర్యం చెప్పేది కూడా భార్య. అవునా? అందరూ బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు బాగుండాలని మేము అనుకోకూడదా? చెప్పవయ్యా, వెళ్ళు, ఆ అమ్మాయిని ప్రేమించు.
पड़ता इबंध दूर चपाकूड़ा एनकला हिंस पड़ता रात्रा निद्र पोने अल्लर चसाव इपड़ उदयान वे नुंचतेवाली ना चूड़े तिन्न वस्ता मल्ली तिड़ता मन बाधपड़ी पोरा वेलिपोने तलचुकुंटे ना मुंदुकोच्चि निलबड़तानु अन्नावुगा इप्पुडु नेने नी मुंदुकोच्चि निंचुन्नानु रा नेनु नीकु राक्षसुनि कदा पिशाचुनि कदा हिंसना फूल्ना कादु मर नीने नीक भार्य भी परगेकोचि नु कौल इला का पटकना తుపాకీ మనల్ని కాల్చడానికి ఎంతో చేపట్టు మనం జాగృతగా ఉండాలి రాబోయే ఎన్నికల్లో నుంచి రాజకీయ నాయకుడి వైపు తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు ఈ కమిటీ ఎందుకు కలుసుకుందంటే మన నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఈసారి మళ్ళీ మనం కలుసుకునేది మాత్రం తప్పకుండా అది విజయోత్సవ సభగానే ఉండాలి ఉంటుంది నమస్కారం ఇంకొకటి ప్రాణాలు తీస్తా జెండామాను నరికావా జనంలో రాళ్ళు రుబ్బేవా గెలిచేవాడి మొహం మీద యాసిడ్ పోసావా నాకు టికెట్ ఇస్తున్నారు లేదా ఎవడు నించుంటే వాడిని చంపేస్తాను ఆ తర్వాత ఎప్పటికీ నా నియోజకవర్గంలో మధ్యంతర ఎన్నికలే భద్రా నీకు టికెట్ ఇవ్వకూడదని కాదయ్యా ఇప్పుడు ఆ నియోజకవర్గం పరిస్థితి బాగాలేదు ఎవరు నిలబడ్డా గెలవటం కష్టం గుజరాత్ గొడవల్లో ఎన్నికలు వాయిదా పడ్డట్టు నువ్వు ఆ నియోజకవర్గంలో ఏదో ఒక అలవాటు సృష్టించు ఆటోమేటిక్గా ఎన్నికల కమిషన్ ఎలక్షన్ వాయిదా వేస్తుంది ఎప్పుడు ఆ నియోజకవర్గం మనకు అనుకూలంగా ఉంటుందో అప్పుడు నువ్వే నిలబడు టికెట్ ఇస్తాను దయచేసి అర్థం చేసుకోవే బాబు అల్లర్లు అనుచడానికి రమణ ఎలాగైనా అక్కడికి వస్తాడు ఆ గొడవలో వాడిని చంపేయండి వాడు ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము ఇంత మించి వాడిని వదిలిపెడితే మన మాటకత్తులు విలువే ఉండదు చూడు ఎన్నికల్ని వాయిదా వేయడం సీటు రావడం రాకపోవడం గెలవడం అవన్నీ తర్వాత ముందు వాడిని చంపాలి అదే ముఖ్యం మొదలు పెట్టేశారు కదా
ఇక వాళ్ళే కొట్టుకు చేస్తారు మీ దృష్టంతా రమణని చంపడంపైనే ఉండాలి ఇంతకంటే మంచి అవకాశం రాదు అలాగే నా
అమ్మంటే ఏమిటో ప్రేమ అంటే ఏమిటో నాకు తెలుసు కారణం ఎవరో వాళ్ళని కనిపెట్టి మా డిపార్ట్మెంట్ తగిన యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడంతా కంట్రోల్ లోకి వచ్చేసింది పబ్లిక్ ఎవరు భయపడనక్కర్లేదు గాయపడిన వాళ్ళందర్నీ హాస్పిటల్ లో చేర్పించాం వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం రామనే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశాడు అన్నా రాఘవన్న విడుదల వచ్చేసాడు జైల్ ప్రతి నిమిషం రగిలిపోతూనే కలిపాను వాడిని చంపిన తర్వాతే మళ్ళీ నీ ముఖం చూడాలనుకున్నాను ఇప్పుడు వాడిని చంపే వస్తున్నాను రోజంతా మారిపోయింది నాలాగే నువ్వు అవ్వకూడదు 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 పో పో పోరారే బాగుపడతావురా పో బాగుపడతావు
ఎవర్ని చెప్పేవో తెలుసా? మన కుల దైవాన్ని సంవత్సరానికి ఒకసారి ఊరికెళ్ళి అభిషేకాలు పూజలు చేసి మన కుటుంబాన్ని కాపాడమని వేడుకుంటామే. కాపాడేది అక్కడ లేదురా, ఇక్కడున్నాడు. వాడిని చంపడానికి ఏ వీట్లో పెద్ద రౌడీ, పెద్ద దాద నన్ను కన్న తల్లిని నా ముద్దు బిడ్డని కాపాడలేకపోయాను. పెద్ద రౌడీ అట, దాద అట. పక్కకి పదానికి పోతే ఈ ప్రపంచం సగం శ్మశానమయ్యేది. ఇది తెలియక నేను వాడి కుటుంబాన్ని నాశనం చేశానురా. కానీ వాడు మన కుటుంబాన్ని కాపాడాడురా, కాపాడాడు. ఎంతో చెప్పాడు, వదిలేయి, వద్దు వద్దు, ఇలా చెయ్యొద్దని బుర్రకెక్కలేదే, తెలియలేదే. ఊరుకొస్తూ ఈ మెదడు పనిచేయలేదే. వద్దు తాత, వద్దు. అన్నింటినీ వదిలేసి కోర్చొస్తారంట అవుతాం. రావణ దేవయ్య, నేను చెప్తున్నానుగా, లేచిరా పోదాం. ఎన్నో పనులున్నాయి, ఇక్కడ వచ్చి పడుకుంటేనా? రమణ, ఇక్కడ ఉన్న చాలా మందికి నమ్మకం చూసే రమణ. నువ్వు ఆ నమ్మకాన్ని చంపదు, ఎలాగోలా బతకరా, బతకరా రమణ. రమణ బతకరా. సమాజంలో అన్యాయం జరిగే ప్రతిసారి పట్టరాని ఆవేశంతో మీరు ఉప్పొంగి లేవగలిగితే మనమంతా మిత్రులము. విష్ణవం విష్ణవం విష్ణవం.